నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పొద్దున సాయంత్రం పరమేశ్వరు దగ్గర ఓం నమ శివాయ ఒత్తులతోటి అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం వల్ల మహత్తరమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడి, సిద్ధగంధం వీటితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అభిషేకం చేసేటప్పుడు అందులో యజ్ఞభస్మాన్ని కూడా కలపండి, లేకపోతే విభూతి జలంతో అభిషేకం చేయండి, సువర్ణ జలంతో అభిషేకం చేయండి, లేకపోతే చెరుకు రసంతో అభిషేకం చేయండి, లేకపోతే పళ్ళరసాలతో అభిషేకం చేయండి, లేకపోతే నేరేడు రసంతో స్వామివారికి అభిషేకం చేయండి, లేదా ఖర్జూరపు జలాలతోటి స్వామివారికి అభిషేకం చేయండి, ఇవేవి కాకపోతే ద్రాక్ష పళ్ళతో స్వామివారికి అభిషేకం చేయండి, మామిడి పళ్ళతో స్వామివారికి అభిషేకం చేయండి, దానిమ్మ గింజల్ని పిండి దానితో స్వామివారికి అభిషేకం చేయండి. మీరు అభిషేకం చేసి మనసు పెట్టి ఇలాంటి ద్రవ్యాల్ని ఉపయోగించడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పంచామృతాలతో అభిషేకం చేస్తే ఒక ఫలితం, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఒక ఫలితం, మిగిలిన ద్రవ్యాలతో పూజిస్తే అభిషేకిస్తే మరొక ఫలితం, సుగంధ ద్రవ్యాలతో పూజిస్తే కళా సాహిత్య రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి తప్పకుండా లభిస్తుంది. ఇది ఏదో మాటలుగా చెప్పడం కాదు, ఇది అనేక సందర్భాల్లో ఇలాంటివన్నీ చేసి చూసి వాస్తవ రూపంలో ఆ యొక్క మంచి ఫలితాలు కనపడ్డాయి కాబట్టి నలుగురు బాగుపడాలన్న ఉద్దేశంతోటి నేను ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే అభిషేకం నేను మీ ఊరు రాను, మీ ఊరు వచ్చి మీ పేరు మీద నేను అభిషేకం చేయను, మీరు ఇచ్చే దక్షిణ నేను తీసుకోను, అంతవరకు కరెక్టే కదా. మీరు ఎవరు చేయించుకుంటారు? మీ ఊళ్ళో ఉన్నటువంటి పురోహితుడిని, పూజారి గారిని, మీకు తెలిసినటువంటి పంతులు గారిని కలుసుకొని ఈ పూజా కార్యక్రమం మీరు చేయిస్తారు. దానికి సంబంధించిన ఫలితం ఏదైతే ఉందో అది మీరే పొందుతారు. మధ్యలో నాకు ఇందులో ఉన్నటువంటి స్వార్థం ఏముంది? ఏమీ లేదు. ఇది కేవలం అందరి మంచి కోరి చెప్తున్నాను. మరి మేము ఎక్కడ ఈ మాట వినలేదండి, ఈ ద్రవ్యాలేంటి, ఇవేంటి, మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు అని కొంతమంది అడిగారు నన్ను. నాయనా, వాస్తవమైన విషయాలు చెప్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. వాళ్ళకు ప్రయోజనం లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు మనం ఎందుకు చెప్పాలి? మనం ఎందుకు శ్రమ తీసుకోవాలి? నేను రాళ్ళు అమ్ముకుంటాను, నువ్వు రాయి పెట్టుకో అని రాళ్ళు అమ్ముకునే వాళ్ళు చెప్తారు. రుద్రాక్షలు ఉన్నాయి, రుద్రాక్ష పెట్టుకో, పరమేశ్వరుడు సంతోషిస్తాడు, దీని ఖరీదు కేవలం 50,000 మాత్రమే అని రుద్రాక్షలు అమ్ముకునేవాళ్ళు చెప్తారు. అదేవిధంగా యంత్రాలు అమ్ముకునేవాళ్ళు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు రకరకాల వాళ్ళ పద్ధతులు వాళ్ళు చెప్తారు. కానీ నేను జ్యోతిష్శాస్త్రంతో పాటు సేవాగమనం చదువుకున్నవాడిని, నాకు తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పాలి. ఒక్క రూపాయి పెట్టే, 2 రూపాయలు పెట్టో, మీరు విభూతి కొని ఆ విభూతి జలంతో ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ విభూతిని అందులో పెడితే కాసేపు కరిగిపోతుంది. ఆ విభూతి జలంతో హరహర మహాదేవ అంటూ ఆ పరమేశ్వరుని మీద ఆ విభూతి జలాన్ని గుమ్మడిస్తే, అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తుమ్మి పూలతో పూజ చేస్తే ఒక ఫలితం, బ్రహ్మాండమైన ఫలితం తగ్గుతుంది. అదేవిధంగా బిల్వాలతో స్వామివారిని పూజిస్తే తప్పకుండా జీవితాశయం నెరవేరుతుంది. లక్ష బిల్వాసులు ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు లక్ష్యాన్ని సాధిస్తారని వేదంలో చెప్పబడింది. అందుకని ఎవరూ చెప్పలేదు, మేము ఎప్పుడూ వినలేదు కాబట్టి ఇవన్నీ మాకు కొత్తగా ఉన్నాయి అనేటువంటి భావన మాత్రం మీరు రానికండి. ఇవి త్రేతాయుగం నాటి నుంచి వస్తున్నటువంటి విషయాలే. కాకపోతే ఎవరి సానుకూలతను బట్టి, వారి వారి యొక్క అభిరుచిని బట్టి వాళ్ళు చెప్తుంటారు. కొంతమందికి గ్రీన్ అంటే ఇష్టం, నువ్వు గ్రీన్ చొక్కా వేసుకోవా అని చెప్తారు. ఇంకోళ్ళకి ఒక క్షేత్రం అంటే ఇష్టం, మీరు ఆ క్షేత్రానికి వెళ్ళండి అని చెప్తారు. అలా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చెప్తారు. నేను వాస్తవమైన విషయాల్ని ఏదైతే సేవాగమనంలో చెప్పారో, పెద్దలు ఏదైతే బోధించారో ఆ విషయాన్ని ప్రజలు మేలుకొని చెప్తున్నాను. ఇందులో నా దగ్గర అమ్మకాలకున్న వస్తువులు ఏవి లేవు. ఇవన్నీ కూడాను ప్రతి వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలున్నటువంటివి. ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అవుతాయి? 50 రూపాయల లోపే వీటి ఖర్చు ఏదైనా. కనుక వీటన్నిటికంటే ముందు మనం పరమేశ్వరుడి మీద మనసు పెట్టాలి. మనసు పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి.